सूर्यापेट जिला एसपी आदेश मेरे को कोदाड़ पट्टण केन्द्र में बंजारा कॉलनी कोदाड़ डीएसपी प्रकाश यादव आध्वर्यम कार्डन सर्च निर्वहिंचारु वर्च सर पत्र मुफ्ई आर द्विचक्र वाहनालु आटोल गुर्तिंचि आ वाहनदारुलनु स्टेशन को तरलिंचारु पाद नेरस्तुलनु गुर्तिंचि कॉलनी वासुलकु नेरलपै अवगाहन कल्पिंचारु एवरैना अनुमानास्पदंगा कनिपिस्ते पोलीसुलकु समाचारं अंदिंचालनि पोलीसुलकु सहकरिंचालनि कोरारु। మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము కోదాడ పట్టణంలోని బంజారా కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది। ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి 6 గంటల వరకు ఈ కార్డన్ సర్చ్లో భాగంగా టోటల్ దాదాపు 488 నివాస గృహాలను ఇక్కడ అన్ని సెక్టార్ వైస్ డివైడ్ చేసి కొంత సెక్టార్కి వేసేని తర్వాత ఉమెన్ పీసీస్ తర్వాత మా మెన్నందని అలర్ట్ చేసి ప్రతి ఇల్లు సున్నంగా సోదా చేయడం జరిగింది। అందులో ఈ సోదాల్లో భాగంగా మాకు టోటల్ 36 టూ వీలర్ వెహికల్స్ ఈ బండి డాక్యుమెంట్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ అన్ని కూడా మేము ఇది తీసుకోవడం జరిగింది। అదే విధంగా ఒక 5 ఆటోలు కూడా డాక్యుమెంట్స్ లేని ఆటోలు సీజ్ చేయడం జరిగింది। అదే విధంగా टोटल 5 मंदिर सस्पेक्ट्स अंटे वीलू पात प्रापर्टी अफेंडर्स वाल मैं चेक जरिए वाल अदपको वाला नेरा लेदा इंत वाला हाइडआउट्स एक्ना तरह वाली प्रीवियस अफेंसेस वाले उठा अने विषया कटो जरूरी अभी टोटल इंदो मुगर सीएल तरह अदे विधा दादापू 8 मंदिर सब इंस्पेक्टर्स దాదాపు 50 మంది సిబ్బంది ఈ కార్డన్ సర్చ్ లో పాల్గొనడం జరిగింది। ఈ కార్డన్ సర్చ్ ఉద్దేశం ఎవర్నైనా అనుమానాస్పద వ్యక్తులు గాని తర్వాత దొంగతనం కేసుల్లో ఉన్న వాళ్ళు గాని ప్రాపర్టీ ఆఫెన్సెస్ లేదంటే వేరే ఇతర హీనస్ ఆఫెన్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇట్లాంటి కొంత రిమోట్ ఏరియాలో గాని తర్వాత సిటీ అవుట్స్కర్ట్స్ ఏరియాలో గాని ఉండే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి తరచుగా గత गत 10 రోజుల క్రితం రామాపురం చెక్ పోస్ట్ దగ్గర మనం ఇదే వెహికల్ చెకింగ్ కార్డన్ సర్చ్ లో భాగంగా వెహికల్ చెక్ చేయడం జరిగింది।